children? 9th class? Iman, ippudu varaku manaku enni lessons ayyayi? 3 lessons complete ayyayi kada? Ippudu 4th lesson. శివతాండవం. ఓకేనమ్మా? శివుడు శివతాండవం అంటే ఏంటంటారు? ఓకేనా? శివుడు నర్తించాడు అంటే శివుడు నాట్యం చేశాడు. మరి ఏ విధంగా చేస్తారనుకుంటాం? శివుడికి ఆనందం కలిగినప్పుడు, అలాగే కోపం వచ్చినప్పుడు రౌద్ర రూపం, మరి అలాగే ఆనందం కలిగినప్పుడు తాండవం చేస్తుంటాడు శివ పార్వతుల సమేతంగా. మరి ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. పుట్టపట్టి నారాయణ చరణ మనకు అందించినట్టు కంటి కవి పేరు. శివుడి నాట్యంలో కవి సత్వ రజస్తవ గుణాలను సందర్శించాడు. ఆ త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను, అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను బాగా భాషాభిరుచిని ప్రకృతి ఆరాధనను పెంపొందింప చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే తెలియని వాళ్ళకి కూడా పిల్లల్లోని శివుని యొక్క నాట్యంలోని ఉన్నటువంటి లయను, ఆ యొక్క కళను మనకి చూపించడం జరిగింది. నాగానపు స్వరలయలకు శివుడు తాండవించాడట. ఎవరి గానానికి? ఈ పుట్టపత్తి నారాయణాచార్యులు పాడినటువంటి ఈ గానానికి శివుడు నర్తించాడు, అంటే నాట్యం చేశాడు, తాండవం చేశాడు. నాగానపు గతి జతకి గణపతి నర్తించాడు. గణపతి అంటే వినాయకుడు. ఓకేమ్మా? నాగానపు మధురములకు కృష్ణ మురళి మోగిందట. మరి ఆయన చేసినటువంటి గానానికి కృష్ణముడు, కృష్ణుడు మురళిని మోగాడట. నాకన్నపు రసచరిలో ప్రకృతి నాట్యం ఆడింది. అంటే ఈ పుట్టపత్తి నారాయణాచార్య రాసినటువంటి కవి ఈయన రాసినటువంటి గానానికి శివుడు నాట్యం చేశాడు, అలాగే కృష్ణుడేమో వేణువుదాడు, అలాగే గణపతి ఏమో నర్తించాడు, అలాగే ప్రకృతి ఏమో నాట్యం ఆడింది. అంటే ఈయన అంత గొప్పగా రాయగలడు అనమాట. అలాగే కవపరిచయం కలిసే పుట్టపత్తి నారాయణాచార్యులు 1914-1990 సుస్థలం అనంతపురం జిల్లా చీయడు గ్రామం 14 భాషల ప్రావీణ్యులు. అంటే చూడండి, ఈయన చీయడు గ్రామంలోని జన్మించారు. ఎక్కడ? అనంతపురం జిల్లాలోని చీయడు గ్రామంలో జన్మించారు. ఈయన పేరేంటమ్మా? పుట్టపత్తి నారాయణాచార్యులు. ఈయన ఎన్ని భాషల్లో ప్రావీణ్యులు? 14 భాషల్లో ప్రావీణ్యులు. అంటే మనకి తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏదో కొద్ది కొద్దిగా వచ్చి అనుకున్నా, కానీ ఈయనకి ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది? 14 భాషల్లో ప్రావీణ్యం ఉంది. అంటే అనర్గళంగా 14 భాషలను అందులో కూడా మాట్లాడగలడు. 8 భాషల్లో కవిత్వం చెప్పగలదట. ఈ 14 భాషల్లో వచ్చినటువంటి ఈ పుట్టపత్తి నారాయణాచార్యులకి ఇందులోని 8 భాషల్లో కవిత్వం చెప్పగలదట. అంటే ఏదైనా సరే ఇందులో ఒక 8 భాషలకు మాత్రం కవిత్వాలను కూడా చెప్పగలగడట. సంగీత నాట్య శాస్త్రాల సంపూర్ణ పాండిత్యం కలవారు. సరస్వతి పుత్ర వీరి బిరుదు, శివతాండవం, మేఘదూతం, షాజీ కావ్యమాల, జనప్రియ రామాయణం, పంటరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. లీవ్స్ ఇన్ ది విండ్ అనే గ్రామ ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపత్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయతలు తనికిసలాడుతూ ఉన్నాయి. ఏమో చూడండి, ఈయన కవి పేరు చూద్దా. కవి పుట్టపత్తి నారాయణాచార్యులు కాలం కాలం 1914-1919 అంటే 14లో జన్మించారు, 90లో మరణించారు. అలాగే బిరుదు వచ్చేసి సరస్వతి పుత్ర. నెక్స్ట్ రచనలు శివతాండవం
जनप्रिय काव्यमाला काव्यमाला पंडरी भागवतम पंडरी भागवतम शाजी शाजी काव्यमाला काव्यमाला साक्षात्कार మొదలైంది ఓకేనమ్మా తర్వాత లీవ్స్ ఇన్ ద విండ్ లీవ్స్ లీవ్స్ ఇన్ ది విండ్ వీధి రచన कवि पुट्टपर्ति नारायणाचार्यलु कालम 1914 లో జన్మించారు 1990 లో మరణించారు అలాగే ఈ బిరుదు చూడండి బిరుదు సరస్వతి పుత్ర రచనలు శివతాండవం జనప్రియ కావ్యమాల పండరీ భాగవతం షాజీ కావ్యమాల సాక్షాత్కారం మొదలైనవి కదా శివతాండవం జనప్రియ కావ్యమాల పండరీ భాగవతం షాజీ కావ్యమాల సాక్షాత్కారం మొదలైనవి అలాగే ఈయన రాసినటువంటి రచనలో అతి బాగా పేరు పొందినటువంటి రచన ఏంటంటే లీవ్స్ ఇన్ ద విండ్ లీవ్స్ ఇన్ ద విండ్ ఈ రాసినటువంటి రచన చాలా ప్రసిద్ధి పొందింది ఓకేనమ్మా ఇది కవి పరిచయం ఓకేనా ఇక లెసన్లోకి వెళ్తే ఆడినమ్మా శివుడు పాడినమ్మా బౌడు ఆడినమ్మా శివుడు పాడినమ్మా బౌడు ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడట ఆడుతున్నాడు అలాగే పాడుతున్నాడు ఎలా చూడండి తన దీప వెన్నెలలు విసురుకున్న విధాన నెల జాతులకు కుప్ప నెరుసుకున్న విధాన తన బూది పూత పెట్టులు గట్టును గట్టి కట్టిన విధాన చలికొండ మంచు కుప్పలు గుర్చిన విధాన పొసగు ముచ్చుకు సరిపు పహరించు విధాన అసదృశ్యమున అమృతమున ఆమదించు విధాన కలసారమును తెచ్చి కలయజల్లు విధాన మనసులోని సంతసము కనులు చారు విధాన కులుకు నీలపు కండ్ల దళకు చూపులు పూయ గలగల్ల మన కాలు చెల్ప గజ్జలు మూయ పాడినమ్మా శివుడు పాడినమ్మా బవుడు చూడండి తల్లి దీప వెన్నులను విసురుకున్న విధాన నరజాతులవి కుప్ప నెరుసుకున్న విధాన చూడండి తల్లి దీప వెన్నులను విసురుకున్న విధాన తల్లి దీపు అంటే ఇక్కడ చూడండి వెన్నెలలు అన్నాడు వెన్నెల ఎప్పుడైనా మనం చల్లగా ఆరు బయట అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనకి చాలా మనసు అనేది ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఆరు బయట వెన్నెలలో కూర్చున్నప్పుడు వెన్నెల అంతా కూడా మనకి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంటుంది అంటే నిర్మలమైనటువంటి వెన్నెల మన మీద కురుస్తుందా అన్నట్లుగానట తర్వాత నెరజాజులవి కుప్ప నెరుసుకున్న విధాన నెరజాజులు మనకి జాజి పూలు తెలుసు కదా అవి ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి జాజి పూలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కుప్ప నెరుసుకున్న విధానం అంటే అందమైన పూలను మనం ఏంటి ఒకటికొకటి కూర్చి మనం ఏ విధంగా అయితే దండ కడుతుంటాము అంటే ఇక్కడ చూడండి ముత్యాల హారాలను మనం దండకూర్చే విధంగా ఈ నెరజాజుల పూలను మనం మాలగా కూర్చుతామంట అలాగే తెల బూది పూత బెట్టును కట్టిన విధాన తెల బూది పూతను కట్టిన విధానం అంటే శివుడుగా మనం ఎక్కువగా పూసుకునేది ఏంటంటే విభూది ఈ విభూదిని మనం పూత పెట్టులు కట్టిన విధానం అది ఒక కొండలాగా అర్థమవుతుందమ్మా చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధానం ఈ చలికొండ మంచు కుప్పలు అంటే మనం మంచు కుప్పలను చూస్తుంటాం అది ఎలా ఉంటుంది కొండ కొండలుగా అక్కడ ఇక్కడ ఎత్తుగా ఎత్తు పొలాలలా ఉంటూ ఉంటుంది మరి అటువంటి చలికొండలను మనం ఏం చే కుప్పలు కూర్చిన విధానం అంటే చలినంతా పోజేసి ఒక మంచు అంటే మంచునంతా కూడా పోజేస్తే కుప్పల రాశిగా వేసిన విధంగా ఉంటుందంట పసగ ముచ్చు
సరిపహరించు విధాన అటువంటి దానిని మనం ముచ్చాలని దండలాగా గుచ్చును కదంగా అదృశ్యమైన అమృతంబు నామతించు అటువంటి సమయంలో మనం అమృతాన్ని చల్లటి అమృతాన్ని మనం ఆహ్వాదిస్తున్నామా అంటే తాగుతున్నామా గణసారమని తెచ్చి కలయచల్ల విధాన గణసారం అంటే ఇక్కడ కర్పూరం కర్పూరం తెచ్చి మనం మొత్తమంతా కూడా చల్లుతది అది కూడా తెల్లగానే ఉంటుంది అది మనం అన్ని వైపులా అన్ని నలుదిక్కులా కూడా మన కర్పూరాన్ని వెదజల్లే విధంగా అంట మనసులోని సంతసము కన్నులు జారే విధాన మనకి ఎప్పుడైనా సరే చూడండి మనం సంతోషం వచ్చి మనం ఎక్కువగా నవ్వేసినప్పుడు మనకు తెలియకుండా మన కళ్ళలో నుంచి కన్నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అంటే మనకు తెలియకుండా మన కళ్ళలో జాలువారుతుంటారు ఆనంద బాష్పాలు అంటుంటారు మనకి ఎక్కువగా బాధచ్చినా కళ్ళంటే పడుతుంటాయి వాటర్ మరి సంతోషంలో కూడా కళ్ళలో నుంచి నీరు అనేది వస్తుంది మరి సంతోషానికి బాధకి కూడా చాలా తేడా ఉంది సంతోషంలో వచ్చేవి ఆనంద బాష్పాలు అంటారు బాధలో వచ్చేవి బాధతో కూడినవి కాబట్టి ఇక్కడ మనకి మనసులోని సంతోషం కనులు జారిన విధానం ఆ విధంగా మనసులో ఉన్నటువంటి సంతోషంతో వచ్చినటువంటి దాని వల్ల వచ్చినటువంటి ఈ కన్నీళ్ళు కనులు జరుగుతూ ఉన్నాయట కులుకు నీలపు కండ్ల తలుపు చూపులు పోయి అంటే కులుకు నీలపు అంటే శివుని యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయట నీలం కలర్లో ఉన్నాయి అటువంటి కళ్ళు తలుపు చూపులు పోయి అది చుట్టూ కూడా చూస్తుంటే మెరుస్తూ ఉంటాయి గల్లు గల్లు మన కాల చెలుపు గజ్జలు రోయి అంటే గల్లు గల్లు మన తన శివుడు నాచనం చేస్తూ ఉంటే ఆ శివుని యొక్క కాళ్ళ యొక్క పాదాలకు ఉన్నటువంటి గజ్జలట గల్లు గల్లు మని మ్రోగుతూ ఉన్నాయి కాళ్ళ చెలుపు గజ్జలు అలాగే మన చిన్నపిల్లలకి మనం మొబైల్ పట్టీలు పెట్టామనుకోండి ఆ పిల్ల వచ్చేస్తుంది అంటూ ఉంటాం అంటే ఆ దేని వల్ల అంటే కాళ్ళకి పెట్టినటువంటి అందెలు అంటే ఆ పట్టీల వల్ల ఆ పిల్ల వస్తుందని మనకి తెలుస్తుంది అంటే గల్లు గల్లు మనం నడిచేటటువంటి పాదాలు చేసే సబ్బడి అన్నమాట ఆడినమ్మ శివుడు పాడినమ్మ ఊడు అంటే చూడండి తరి దీప వెన్నెలలు విసిరుకొన్న విధానం అంటే మంచు వెన్నెలే మన మీదకి కురుస్తుందా అన్న విధానం కనట నరజాదులకు కుప్ప వేసుకున్న అంటే పూలన్నిటిని కూడా రాశిగా కూర్చి ఒక చోట వేసిన విధానంగా అలాగే తెలబూది పూతలు పెట్టుకట్టిన విధానంగా ఈ యొక్క మంచు కొండ అంతా కూడా మనం ఆ ఆకాశం అంతా కూడా ఎలా ఉంది తెల్లటి విభూతి కొండలాగా కనిపిస్తూ ఉంది చలి మంచు మంచు కుప్పలు కూర్చున్న విధానం ఈ చలంతా కూడా చలి మంచుని మనం కుప్ప కుప్పలుగా కూర్చి మనం ఒక చోట వేసిన విధంగా అలాగే పసగ ముచ్చపు సరిపోలించు పసగ ముచ్చపు ఈ యొక్క చలికొండలో నుంచి వచ్చినటువంటి ఆ చిన్న నీటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు ఎలా ఉందట ముత్యాలలాగా ఉన్నాయట ఆ ముత్యాలను మనం దండగుచ్చే విధంగా అలాగే అసనిత్యము నామతించి నామతి అంటే అసనిత్యం అటువంటి వెన్నెల్లో మనం ఉన్నప్పుడు ఘనసారము తెచ్చి కలజల్లు విధానంగా ఈ పచ్చ కర్పూరాన్ని తెచ్చి మనం నలిదిక్కులా కూడా ఘనసల్లే విధంగా మనసులోని సంతసము కనులు జారు మనసులో ఉన్నటువంటి ఈ సంతోషం అంతా కూడా కనుల్లో నుంచి జాలువారుతుందా అన్న విధంగా కులుకు నీలపు కండ్ల తలుపు చూపులు అటువంటి ఈ యొక్క శివుని యొక్క కళ్ళు కులుకు నీలపు కండ్ల తలుపు చూపులు పోయ కళ్ళు కళ్ళు మన కాలు చెప్పు గజ్జలు గాయాలి ఈ శివుడు ఆడుకుంటే మన కళ్ళకు చాలా ఆనందంగా చూడడానికి మనోహరంగా ఉందని చెప్తున్నాడు ఏమ్మా మీకు లక్ష్మర్థమైంది కదా ఇది శివతాండవం శివుడు ఏ విధంగా నిచ్చించాడు అనేది మీకు ఒక భయమే చెప్పడం జరిగింది ఏమో చూడండి మీకు ఇక్కడ కౌపక్షి ఇచ్చారు కదా ఈ కౌపక్షి అని ప్రతి ఒక్కరు కూడా హెచ్డబ్ల్యూ నోట్బుక్లో అందరూ కూడా నీట్గా రాయండమ్మా రాసిన తర్వాత దీన్ని రీడ్ అండ్ రైట్ ఓకే టూ టైమ్స్ ఓకే థ్యాంక్ యూ